Rose Kodoka different tasty variety to Mimadkochesano. Mari E Rose Nanchebe first recipe Yenta Telsa broccoli chicken cutlets. Yes, cutlets and the chala mankistamutundi. Are kunchum healthy vegan and cheshupinchibotanano. Mari put process touches than a follow up only. Broccoli chicken cutlets ni start chesedam. So first manam stove on chest pan pettukoni indulo oil veskunnam. Oil koncham vedavali. So oil vedain tarvata indulo miryalu, వెల్లుల్లి, అల్లం ముక్కలు, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. సర్వ్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. Onions కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో బ్రోకలి మష్రూమ్స్ క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు Mushrooms chala easy to fry potay, broccoli kuda chala easy to fry potundi. Capsicum lo kuda water content ekku untundi kabatti tondaraga fry potundi. So koncham fry ayin tarvata indulo manam chicken ni kuda vesesukundam. So chicken already udikinchukoni mash chesi pettukunnanu. Chicken ni kuda vesesukoni బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇంతకు ముందు చెప్పినట్టు చికెన్ తినని వాళ్ళు దానికి బదులు ఆల్రెడీ మష్రూమ్ యాడ్ చేసాం కాబట్టి సోయా చంక్స్ ని కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ వీటన్నిటితో పాటు ఎక్స్ట్రాగా ఒక ఆకుకూర ఏదైనా కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు, అంటే తోటకూర ఇవి యాడ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. సో ఇందులోనే మనం కొంచెం sugar కూడా యాడ్ చేసుకుందాం. మరి ఎక్కువ కాకుండా జస్ట్ లైట్ గా పంచదార వేసుకోండి. కొంచెం స్వీట్నెస్ వస్తూ ఉంటుంది. పంచదార వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయి నెక్స్ట్ ఇందులోనే ఉప్పు కారం వెనిగర్ అండ్ సోయా సాస్ ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇదంతా ఫ్రై అయిపోయింది కదా. నెక్స్ట్ ఒక ఎంప్టీ బౌల్ తీసుకొని ఇందులో మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటో వేసుకుందాం. సో కట్లెట్ అంటే మీకు తెలిసిందే, పొటాటోస్ తీసుకోవాలి కాబట్టి ఆల్రెడీ ముందే బాయిల్ చేసుకొని మ్యాష్ చేసి పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ అండ్ చికెన్, దీన్ని యాడ్ చేసుకోవాలి.
So ippudu mottham anta kuda manam baaga mix chesukovali. Carrot ee mishramamlone complete ఉప్పు కారం అన్ని యాడ్ చేసాం కాబట్టి ఇంకా పొటాటోలో ఏం యాడ్ చేయకూడదు. డైరెక్ట్గా మిశ్రమాన్ని మనం కలిపేసుకోవచ్చు. సో ఇదంతా కూడా నేను బాగా మిక్స్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుంటాను ఈ మిశ్రమాన్ని. సో పొటాటో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే కట్లెట్స్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ కూడా పెట్టేసుకుంటే ఈలోపు హీట్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం కొంచెం కొంచెం తీసుకొని జస్ట్ రౌండ్ బాల్స్లో చేసుకొని కట్లెట్స్లో చేసుకోండి. సో ఇలా కొంతమంది ఇలా రౌండ్ చేస్తుంటారు, కొంతమంది ఎగ్ షేప్లో చేస్తుంటారు కట్లెట్స్. ఇలా కావాలంటే అలా ప్రిఫర్ చేయొచ్చు. సో ఇలాగా ఇప్పుడు ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని ప్రెస్ చేసి పెట్టుకున్న కట్లెట్స్ ని వేసేసుకోవాలి. ఓకే, సో వీటిని రెండు వైపులా కూడా జాగ్రత్తగా కాల్చుకోవాలి. పొటాటో ఉండడం వల్ల మనకి చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి, బ్రేక్ అవుతూ ఉంటాయి. సో బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా రెండు వైపులా కూడా మనం కాల్చుకోవాలి. సో రెండు వైపులా కూడా నేను కాల్చి పెట్టుకుంటాను. ఓకే, సో ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా నేను తిప్పుకున్నాను. జస్ట్ మనకి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. సో రెండో వైపు కూడా ఇది కాలిపోయింది. సో ఆఫ్ చేసేసుకొని ఫైనల్గా దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో వీటిని జాగ్రత్తగా బ్రేక్ అవ్వకుండా తీసుకోవాలి. చక్కగా ఈ కట్లెట్స్ ని సాస్ తో అయినా టేస్ట్ చేయొచ్చు. గ్రీన్ సాస్ లేదా టొమాటో సాస్, ఇలా డిఫరెంట్ సాసెస్ తో మీరు కట్లెట్ ని ఫ్రై చేయొచ్చు. సో చూసారు కదా, బ్రోకోలీ చికెన్ కట్లెట్స్ అయితే వేడివేడిగా రెడీ అయిపోయాయి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు విధానాన్ని మరొకసారి చూసేయండి. బ్రోకోలీ చికెన్ కట్లెట్స్ కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, బ్రోకోలీ 1 కప్పు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, చక్కెర 1/2 టీ స్పూన్, రెడ్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి దెబ్బలు 4, నూనె 4 టీ స్పూన్లు, సోయా సాస్ 1 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాలు 1 టీ స్పూన్, మష్రూమ్ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఆలు 1, పచ్చిమిర్చి 3. బ్రోకోలీ చికెన్ కట్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో నూనె వేసుకుని మిరియాలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగాక బ్రోకోలీ, మష్రూమ్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న చికెన్ మ్యాష్ వేసి ఒకసారి కలుపుకొని పంచదార, ఉప్పు, కారం, వెనిగర్, సోయా సాస్ వేసి మరొకసారి వేయించుకోవాలి. ఒక బౌల్ లో ఉడికించుకున్న బంగాళదుంప మ్యాష్ వేసి చికెన్ మష్రూమ్ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకుని కొంచెం కొంచెంగా తీసుకున్న టిక్కీస్ లా ఒత్తుకొని ప్యాన్ లో వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకుంటే బ్రోకోలీ చికెన్ కట్లెట్ రెడీ.